द्वितीय संवसरा अड़पड़ी विद्यार्थी विद्यार्थुक शुभाकांक्ष विद्या संवसरा शुभ जरूर को काकतीय कलाशाल शुभाकांक्ष आनल क्लास द्वारा मुझक रावे कार्यक्रम प्रारंभ जी दागू तेल क्लास पैन विषयानी जरूर मुझे मन को संवस द्वितीय संवस विद्यार्थियों को पाठ्यपुस्तक पेर शुभोदय शुभोदय पेर तो पद्यभाग में पद्यभाग में आर पाठ मरी गद्यभाग में आर पाठ उठाई अभी शुभोदय पेर तो टेक्स्ट बुक उ नैक्स्ट उपवाचक पेर नाटक स्रवंति नाटक स्रवंति पेर तो दीन लपट मूड नाटक उठाई प्लस व्याकरणांशालते संवस अलंकार छंदस्स भाषा भागा संक्षिप्तीकरण संभाषण रचना नैपुण्यम अंश संवस द्वितीय संवस विद्यार्थुक सिलबस उ दीन प्रकार चूस्ते मन शुभोदय में पद्य भाग में उठाने आरो पाठा मोदी पाठ विधुनीति विधुनीति अंटे విదురుడు చెప్పిన నీతి ఆ విదురుడు ఎవరికి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినటువంటి నీతే విదుర నీతి ఈ పాఠ్యపద కవి తిక్కన సోమయాజి తిక్కన గురించి ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది కవి పరిచయం ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు తిక్కన మర్మసింధి మహారాజు ఆస్థానంలో నివసించినటువంటి వాడు ఆనాడు ప్రాచీన కౌరవులందరూ కూడా ఏదో ఒక రాజ ఆస్థానంలో ఉండేది తిక్కన కూడా ఆనాడు మర్మసింధి ఆస్థాన కవిగా జీవించాడు మర్మసింధి నెల్లూరు పరిపాలించినటువంటి రాజు కాకతీయ గణపతిదేవ చక్రవర్తి సామంత రాజుగా అతను ఉండేవాడు ఇకపోతే తిక్కనకు రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి కవి బ్రహ్మ రెండవది ఉభయ కవి మిత్రుడు ఉభయ కవి అంటే అటు ఆంధ్ర కవులు మరియు సంస్కృత కవులకు మిత్రుడిగా రెండు భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించిన వాడిగా ఇతనికి ఈ బిరుదుంది కవి బ్రహ్మ అంటే బ్రహ్మ వంటి వాడిగా భాషకు చెప్పవచ్చు కవి బ్రహ్మ ఉభయ కవిత్రుడనే రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి తిక్కనకు ఉన్నాయి ఇకపోతే తిక్కన రాసినటువంటి ప్రధానమైనటువంటి మన పాఠ్యభాగం కూడా తీసుకోవడానికి కూడా మహాభారతమే మహాభారతం దీన్ని సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రాయడం జరిగింది ఈ వేదవ్యాసం రాసినటువంటి మహాభారతాన్ని సంస్కృత మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి మహాభారతంలో ఉన్నటువంటి వాటిని పర్వాలు అంటారు ఆ మొత్తం 18 పర్వాల మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారిగా కవిత్రయంగా చెప్పుకోవచ్చు కవిత్రయం అంటే నన్నయ్య తిక్కన ఎర్రన ఈ 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ్య 2.5 పర్వాలు అనువదించడం జరిగింది అది ఆది సభ అరణ్యపురంలో సగం ఆ తర్వాత అతను మరణించడం జరిగింది ఆ తర్వాత తిక్కన మహాభారత అనువాదానికి శ్రీకారం చుట్టి ఆయన ఈ మహాభారతంలో విరాట పర్వం నుండి మొదలుపెట్టి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను అనువదించారు మరి ఈ 15 పర్వం అంతటితో ఈ సంస్కృత మహాభారత తెలుగు అనువాదం పూర్తి కాలే ఆ తర్వాత ఎర్రన ఈ మిగతా పర్వాలు సగపర్వాన్ని అరణ్యపర్యంలో సగపర్వాన్ని ఆయన అనువదించడంతో అప్పుడు ఈ సంస్కృత మహాభారతం తెలుగు అనువాదానికి పూర్తి చేయడం జరిగింది అది కవిత్రయం పేరుతో అంటే ఇప్పుడు కవిత్రయంలో నన్నయ్య తిక్కన నన్నయ్య మొదటివాడైతే తిక్కన రెండవవాడు మూడవవాడు ఎర్రన మరి ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఏది విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలే రాసిందా ఇంకేమన్నా రాసిందా అంటే అతని యొక్క ఇతర రచనలు నిర్వచనోత్తర రామాయణం ఈయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాశాడు ఇది తిక్కన యొక్క మొదటి రచన చెప్పుకోవచ్చు తర్వాత విజయసేనము కవి సార్వభౌమ ఛందస్సు కృష్ణ శతకం ఇవి సరిగ్గా లభించడం లేదు ప్రస్తుతానికి ఆయన రచన మహాభారతంలో ఈ 15 పర్వాల మహాభారతం తప్ప ఇది నిర్వచనోత్తర రామాయణం తప్ప మిగతా ఏం కనిపించడం లేదు ఇకపోతే ఈయన వంశానికి వచ్చినట్లయితే తరతరాల నుండి తిక్కన వాళ్ళ వంశం ఏంటంటే మొదటి నుండి కూడా మంత్రుడు
మరి దండనాలు ఆ తర్వాతనే కవులుగా చెప్పుకోవచ్చు. అంటే తరాల నుండి కూడా ఇతరులకు పాండిత్యం అనేది తిక్కలకు తరతరాలతో వాళ్ళ తాతల నుండి వస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ తాత మంత్రి భాస్కరు, మంచి రచయిత కవి. తండ్రి కొమ్మన, ఆ తరాల నుండి అతనికి ఈ యొక్క ఆ పాండిత్యం అనేది అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. ఇకపోతే శైలి, ప్రతి కవికి నాటక ఒక రకమైనటువంటి శైలి రచనా విధానం ఉంటుంది. ఇది నాటకీయ శైలి. నాటకీయమైనటువంటి శైలి అంటే సంభాషణకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. నిజంగా అతను చదువుతున్నటువంటి సమయంలో పట్ల మన ముందు నటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అట్లాంటి రచనా విధానం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మరి ప్రస్తుత పాఠ్యభాగం ఉన్నటువంటి విదుర నీతి పాఠ్యభాగం, మరి మహాభారతం తెలుగు అనువాదం ఆంధ్ర మహాభారతం చేస్తూ రాశారు. ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వం, విరాట పర్వం తర్వాత వచ్చేటువంటి పర్వం ఉద్యోగ పర్వం. దీనిలో నుండి ద్వితీయాక్షరాస్త్రం నుండి మన పాఠ్యభాగం తీసుకోబడ్డాయి. ఈరోజు వరకు ఈ క్లాస్ మీకు ఇస్తాను.